వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త తరహా అడుగుల్లో భారత నౌకాదళం, నౌకాదళ ప్రతినిధులతో మంత్రి సమీక్ష. ఏసీబీ వలలో అసిస్టెంట్ ఇంజనీర్, భారీ మొత్తంలో బయటపడుతున్న అవినీతి సొమ్ము. జన్మభూమి మా ఊరుపై సీఎం సమీక్ష, కృష్ణా కలెక్టర్ను అభినందించిన ముఖ్యమంత్రి. కేంద్ర మంత్రివర్గం భేటీ, ఎస్బీఐ 100% పెంపుపై చర్చ. అభివృద్ధిని అడ్డుకుంటుంది ఆ ఇద్దరే, బ్రదర్ అనిల్, వైఎస్ జగన్పై మంత్రి నక్కా తీవ్ర విమర్శలు. స్వచ్ఛంద సంస్థ పేరుతో అక్రమ వసూళ్లే బావ పనిగా పెట్టుకుంటే ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే బావమడిది పనిగా పెట్టుకున్నారని ఏపీ మంత్రి నక్కానంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత కుటుంబాన్ని టార్గెట్ చేసి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నక్కానంద్ బాబు జగన్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అడుగడుగున ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా 3.5 సంవత్సరాల నుంచి కూడా అదే ఆలోచన, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు పోకుండా ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్దిని ఏ విధంగా నిరోధించాలని అతని చెయ్యని ప్రయత్నాలను లేవు. 24,000 మంది రైతులు 34,500 ఎకరాలు రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూమినిచ్చారు. అక్కడ వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం చేయడానికి స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్స్ పిలిస్తే వాటి మీద నానా యాగి చేసి కోర్టులకు వెళ్లి రద్దు చేయించే ప్రయత్నం చేశారు. భూమినిచ్చినటువంటి రైతులను అడ్డుకోవడం కోసం హైకోర్టులో కేసులు వేపించారు, గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ లెటర్లు రాశారు రాజధాని నిర్మాణానికి నిధులు రాకుండా అడ్డుపడటానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో అతను చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమై ఈ రోజున పాదయాత్ర పేరుతో అతను తిరుగుతా రాష్ట్రంలో అతని బావ బ్రదర్ అనిల్ ని అతనికి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రపంచ బ్యాంకీ లేఖ రాసిస్తున్నారు. ఇవాళ కెనడాకి సంబంధించినటువంటి ఒక ఎన్జీఓ ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్ మళ్ళా లేఖ రాసింది నూతనంగా. వరల్డ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వద్దు, అక్కడ అవినీతి జరిగిందని చెప్పి కెనడాలో ఉన్న ఎన్జీఓ చెప్తాడు. 3,324 కోట్లు ప్రణాళిక రచించి వారికి మనం అప్పు కోసం వెళ్తే ఆ అప్పు ఇవ్వద్దు, రుణం ఇవ్వద్దు అని చెప్పి కెనడాలో ఉన్న ఎన్జీఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఇతను అనిల్ ఇవాంజలిజం అని చెప్పి ఒక సంస్థ నడుపుతా ఉంటాడు. ఎవడైతే ఇప్పుడు మనకు రుణం ఇవ్వద్దు అని చెప్పి లేఖలు రాశాడో ఆ స్వచ్ఛంద సంస్థ నుంచి అనిల్ సంస్థ అనిల్ ఇవాంజలిజం అనే సంస్థ ఏదైతే ఉందో దానికి నిధులు వస్తా ఉంది. అసలు వీళ్ళు క్రిస్టియానిటీని క్రైస్తవత్వం ముసుగులో సమాజాన్ని మోసం చేస్తూ ఎన్నికల ముందు విజయమ్మ, షర్మిల, అనిల్ ఈ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సోదరులను ఒక పక్క బైబుల్ చేతిలో పట్టుకుని ఒక పక్క రకరకాలుగా రాశారు. జగన్మోహన్ రెడ్డి స్వాముల దగ్గరికి, బాబా దగ్గరికి వెళ్తాడు, అమ్మ చెల్లెమో గుళ్ళెమో పెట్టుకుంటారు. ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎవరు కావాలంటే వాళ్ళు మధ్య పెడుతూ ఇవాళ చివరికి రాష్ట్ర అభివృద్దిని అడ్డుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ బ్రదర్ అనిల్ గతంలో ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ లో ఉపయోగించి 4 కోట్ల రూపాయలు దండుకుని కేసులు పెట్టుకున్నటువంటి ఈ రోజున కెనడాతో సంబంధాలు పెట్టుకుని కెనడా కేంద్రంగా పనిచేస్తామని అతని సంస్థలు ఆ కెనడాలో ఇతర ఉన్నటువంటి సంబంధాన్ని రాష్ట్ర అభివృద్దిని అడ్డుకోవడానికి ఉపయోగిస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా ఇటువంటి పాపాలు ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా ఈ విధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని, ఆయన చేపడుతున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలని, ఆయన రాష్ట్రాన్ని పక్క పదంలో ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని శ్లాఘిస్తా ఉంటే ఈ పనికిమాలి జగన్మోహన్ రెడ్డి తాబేదారులు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు అనిల్ కుమార్ లాంటి వాళ్ళు ఈ విధంగా అడ్డుకోవడం అనేది కంతవ్యం కాదు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా
వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తారు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తాం.